జిల్లా కళ్యాణ దుర్గం నియోజకవర్గం స్పెల్లింగ్ ఫర్ పూర్ పీపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ కరోనా వైరస్ ను ఎదుర్కోవటం కోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్ వల్ల చేయడానికి పని లేక తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న 15 కుటుంబాలకు 6 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ సిఐ సురేష్ బాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల వెంకటేష్, ట్రస్ట్ చైర్మన్ సురేంద్ర, ఉపాధ్యక్షులు వెంకటేష్, మారుతి తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం వంటరెడ్డిపల్లి గ్రామంలో కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా మొక్కజొన్న పంటను విక్రయించడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఈ న్యూస్ కు కేపీ నారాయణప్ప తెలిపారు. ఆయన మాట్లాడుతూ పండించిన పంటను ఎక్కడికి పంపాలో తెలియని స్థితిలో ఉన్నామని, ప్రభుత్వం నేరుగా ప్రభుత్వం విక్రయించే విధంగా మండల వ్యవసాయ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మన సహాయం చేసి ఈ మార్కెట్ రేట్ ఉంటే ఇంత ధాన్యం పడినది. ఈ ధాన్యాన్ని మేము ఎంత కష్టపడి సంపాదించే పొలంలో నుంచి తీసుకొచ్చినాము, ఇదంతా నానిపోతుండదు. దానికి మార్కెట్ రేట్ వచ్చి కొంటే మాకు అంత ఇంత వెసులుబాటు అవుతుంది. లేకపోతే మేము ఈ నాన్ పెట్టుకొని మేము ఈ ఇళ్ళలో పోసుకునే స్థలం లేదు. మండలం ఏడిత సీతానగరం సున్నా వడ్డీ పథకం గతంలో మన ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన దాన్ని గత ప్రభుత్వం ఆఫ్ చేపట్టినప్పటికీ తన తనయుడైన సీఎం జగన్మోహన్ రెడ్డి పునఃప్రారంభించి ప్రజలకు అండగా నిలబడినటువంటి ఏకైక ఘనత పొందిన సీఎం జగన్మోహన్ రెడ్డి అని గర్వంగా చెప్పచ్చు. తండ్రికి తగ్గ తనయుడిగా మరొక్కసారి నిరూపించుకున్నాడు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం కింద 14 కోట్లు విడుదల చేయడం జరిగింది. 2019 ఏప్రిల్ 11 ముందు ఎవరైతే డ్వాక్రా మహిళలు లోను తీసుకున్నారో వారికి ఈ సున్నా వడ్డీ పథకం వర్తిస్తుంది. దాంట్లో భాగంగా ఏడిద సీతానగరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో 26 గ్రూపులకు 12,000 రూపాయల చొప్పున ప్రతి గ్రూపులకు పండిందని ప్రకటించడం జరిగింది. కిలోమీటర్ల పాదయాత్రలో కల్లారా చూశాను. 13 జిల్లాల మన రాష్ట్రంలో జిల్లాలకు మధ్యలో వడ్డీల్లో తేడాలు ఉండటం, ఆ వడ్డీ మోయలేని భారం కావడం నా కల్లారా చూశాను. 3 లక్షల రుణ పరిమితి వరకు పొదుపు సంఘాలకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం 6 జిల్లాల్లో 7% వడ్డీకి మిగిలిన 7 జిల్లాల్లో 11 నుంచి 13% దాకా వడ్డీకి రుణాలు బ్యాంకులు ఇస్తున్నాయి. ఈ వడ్డీ భారం పేద అక్క చెల్లెళ్ళ మీద ఒక అన్నగా ఒక తమ్ముడు మన ప్రభుత్వం అంటే ప్రభుత్వమే ఆ వడ్డీ భరిస్తూ అక్క చెల్లెళ్లకు 0 వడ్డీకే ఇక రుణాలు అందిస్తుంది. అక్షరాల దాదాపుగా 1400 కోట్ల వడ్డీ భారం వ్యాధింటి ఎందుకు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం పేరుతో అమలు చేయబోతుందని చేపట్టడానికి ఈ లేఖ వ్రాస్తున్నాను. అంతేకాకుండా 43 లక్షల తల్లులకు అమ్మఒడి, దాదాపుగా 27 లక్షల ఇళ్ల పట్టాలు, అక్కా చెల్లెళ్లకు పేరుతో దాదాపు 12 లక్షలు పేద చదువులు చదువుతున్న పిల్ల చెప్పండి. వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం ద్వారా 11,960 ఆర్థిక సహాయం అందించిన మన ముఖ్యమంత్రి జగన్ అన్నకు ధన్యవాదములు. అధికారి
డ్వాక్రా గ్రూప్ మహిళలకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున సున్నా వడ్డీ చెట్టుమంది జగన్నారాయణ ప్రభుత్వంలో జగన్నాథ చెట్టు ఈ పథకంలో అనేక మంది స్త్రీలు లబ్ధి పొంది జగదమ్మ గారిని అభినందిస్తూ మాట్లాడారు. ఇప్పుడు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ప్రతి కార్యక్రమం కూడా స్త్రీల సంక్షేమం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. అలాగే ఒక పదవులు ఇచ్చినా ఇంకొక ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఆయన స్త్రీల యొక్క పర్సెంటేజ్ చూసి 50% ఈ రకంగా నాలుగు తప్పాలుగా వేయడం జరుగుతుంది. ఇచ్చిన మాట తప్పని వాడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెప్పొచ్చు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రుద్ర సీతారామయ్య, ముదునూరి రంగరాజు, పార్టీ ప్రెసిడెంట్ అడ్డాల వీర వెంకట సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చక్కల రాంబాబు. తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం తాతపూడి గ్రామంలో 41 లక్షల రూపాయలతో నిర్మించిన రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, అమలాపురం ఎంపీ చింతా అనురాధ, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావుల చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. 40,000 లీటర్ల నీటి సామర్థ్యం కలిగిన ఈ రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని నాబార్డు నిధులతో నిర్మించారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా విధించిన లాక్డౌన్ వలన రాష్ట్రానికి రాబడి తగ్గిన సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలులో వైసీపీ ప్రభుత్వం వెనుకడుగు వేయదని డిప్యూటీ సీఎం బోస్ అన్నారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి చేతులు తరచూ సబ్బు నీళ్లతో కడుక్కుంటూ ఉండాలన్నారు. ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ధిక్కరించి ఈ తాతపూడి రక్షిత మంచినీటి సరఫరా నిర్మాణానికి వైసీపీ పార్టీ రంగులు వేశారని, దీనిపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే వేగుళ్ళ మీడియాతో అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి, కర్రి పాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ, ప్రత్యేక అధికారి రామకృష్ణ, ఎంపీడీఓ వెంకట్రామన్, తహసీల్దార్ దుర్గారావు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈఎం శ్రీనివాస్, డిఈ డి శ్రీనివాసరావు, జేఈ ప్రేమ్ కుమార్, మండల అధికారులు, పంచాయతీ సిబ్బంది, స్థానిక వైసీపీ నాయకులు కొప్పిశెట్టి శ్రీనివాసరావు, కట్టా మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పోవట్లేదు మరి దీని మీద ఈ కన్సర్న్ ఆఫీసర్ మీద కూడా నేను జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయబోతున్నాను. అధికారులు తీరు మారకపోతే మరి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం హేమలో మనం శాంక్షన్ చేయడం 41 లక్షల రూపాయలతో 60 శాంక్షన్ అయింది. కానీ విచిత్రం ఏంటంటే ఓపెనింగ్ రోజుని శంకుస్థాపన రాయి కూడా అక్కడ లేకుండా చేశారు అధికారులు. లేదండి దీని మీద అధికారుల మీద నేను కంప్లైంట్ చేస్తున్నాను. అమ్మ ఉంటుంది అమ్మ ఉంటుంది సరే ఎక్కడ ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఫంక్షన్కైనా శంకుస్థాపన కాడకు టెంపరీ పెడతారు, తర్వాత బిల్డింగ్ మారుస్తారండి. అది ప్రొసీజర్ అది అంటే అంతే తప్ప నేను వేరే చెప్పట్లేదు. కాబట్టి ఏ అధికారిని అడగండి ప్రొసీజర్ ఏంటి చెప్తారు వాళ్ళు. శంకుస్థాపన రాయిని మార్చకపోవడం ఒక పొరపాటు, హైకోర్టునే వ్యతిరేకించడం చేతదారుణం. హైకోర్టు తీర్పుని జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక సిపిఎం కార్యాలయంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్ దేవ సహాయం గారి ఆధ్వర్యంలో 42 మంది చర్మ కార్మికులకు ఒక్కొక్కరికి 6 కేజీల బియ్యం, నూనె ప్యాకెట్, 3 రకాల కూరగాయలు అందజేశారు. కరోనా వైరస్ కరువు కోరల్లో చిక్కుకున్న చర్మకారులను, పారిశుధ్య సిబ్బందిని, వలస కార్మికులను, డప్పు కార్మికులను, నిరుపేదలను లాక్డౌన్ ఎత్తివేసేంత వరకు ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మండల కార్యదర్శి అనంతరావు, కనకవీడు రాజు, అంబేద్కర్, చిన్న కొతులి ఇస్రాయెల్, తలారి లక్ష్మణ, నోవాహు భాస్కర్ పాల్గొన్నారు. అంటే
మన వాళ్ళకి ఇంకెవరన్నా అందరూ అయిపోయారా? కరోనా విజృంభించిన వేళ దేశవ్యాప్తంగా బ్లాక్ డౌన్ ప్రకటించి ప్రజలు సహకరిస్తే ప్రభుత్వం ఇష్టానుసారంగా లాక్డౌన్ ఉల్లంఘించి యథేచ్ఛగా మద్యం విక్రయాలు చేయడం దురదృష్టకరమని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం దేవా గ్రామంలో పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేయడానికి వెళ్లిన ఆయన ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. ప్రజల స్వయగృహ నిర్బంధంలో ఉండి కరోనాను కట్టడి చేసే ప్రయత్నంలో భాగస్వాములైతే ప్రభుత్వం గొప్పలకు పోయి రాత్రికి రాత్రి జోన్లను రద్దు చేసి మద్యం విక్రయాలు సాగించడం దురదృష్టకరమన్నారు. లాక్డౌన్లో నిరంతరం కృషి చేస్తున్న పోలీస్ ఆరోగ్య పారిశుద్ధ్య కార్మికులను అధికారులను ఆయన అభినందించారు. విశాఖపట్నం జిల్లా వెంకటాపురంలో విషవాయువు కవళించి మృత్యువాత పడిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. కెమికల్ పరిశ్రమలు ఏర్పాటు చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో నిర్వాహకులు వైఫల్యం చెందారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ నియంత్రించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. పక్క రాష్ట్రాల్లో ఏవైతే జోన్ వ్యవస్థలు ఉన్నాయో అటువంటి నియమ నిబంధనలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఒక డైరెక్షన్స్ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన డైరెక్షన్స్లో ప్రతి పౌరుడు కూడా స్వయం నియంత్రణతో ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి చేసిన ఒక ప్రయత్నం అభినందనీయం. ఎవరు ఎంతమంది అధికారులున్నా ఎంతమంది పోలీసులున్నా ఎంతమంది ఏం చేసినా కూడా స్వయం నియంత్రణ లేనినప్పుడు ఒక డిసిప్లిన్ లేనప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అమలు జరగడం చాలా కష్టమని ఈ యొక్క కరోనా వైరస్ వల్ల మనకు తెలిసింది. ఈ నియంత్రణలో ప్రభుత్వం యొక్క ఆదేశాలని చూసా తప్పకుండా అమలు జరగడానికి చేసిన అధికారులకు కూడా ఆరోగ్య సిబ్బందికి డాక్టర్ సందర్పడ వాళ్ళు హృదయపూర్వక అభినందన. మరి ఈనాడు నియంత్రణ పాటించుకుని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు పక్క వాడి యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడడానికి సహకరించిన ప్రతి పౌరుడు కూడా హృదయపూర్వక అభినందన. ధన్యవాదాలు. మరి ఈనాడు లాక్డౌన్ ఇంకా భారతదేశంలోనూ ప్రపంచ దేశాల్లో అమెరికా లాంటి బ్రిటన్ దేశం లాంటి
రష్యా దేశం లాంటి కూడా ఇంకా కంట్రోల్ రానప్పుడు కూడా భారతదేశంలో సాధ్యమైనంత వరకు చాలా రాష్ట్రాల్లో కంట్రోల్కి వచ్చాయి. ఉదాహరణకి కేరళ, పక్కనున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఈనాడు కంట్రోల్కి వచ్చిన సందర్భంగా వారిని అభినందిస్తున్నాను. మరి ఇతర రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అనుకున్న రీతిలో కట్టడి చేయడానికి వైఫల్యం చెందిందని చెప్పాలి. దానికి కారణం మూలాలకి వెళ్లకుండా ఎక్కడోతే కరోనా వైరస్ వ్యాధి సోకిన వ్యక్తులు కుటుంబాలు కానీ వారి యొక్క ప్రాంతాలు విజిట్ చేసిన ప్రాంతాలు కానీ వారి స్పర్శ చేసిన ప్రాంతాలు కానీ వారు మూలాలని సరైన రీతిలో కట్టడి చేయకపోవడం వల్లే ఈరోజు కొంత మరి అధికార పార్టీ దానికి కూడా దోహదపడింది అనేది చెప్పడానికి బాధపడుతూనే అధికార పార్టీ ప్రతిపక్షాలు ప్రజలు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉంటే అధికార పార్టీ గొప్పలకెళ్ళి కొంత ఈ యొక్క వైరస్ వ్యాధిని కట్టడి చేయడానికి అది చేసిన అధికారులను కూడా లెక్క చేయకుండా చేసిన ఒక ప్రయత్నం కొంత వైఫల్యం చెందిందని బాధపడుతున్నాను. వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుని చెప్తా ఉన్నాం, మేమే తిట్టదలుచుకోలేదు. ఆత్మవిమర్శ చేసుకోండి, ప్రజలు సహకరించడానికి మీరు ఇచ్చిన ఆదేశాన్ని సిద్ధంగా ఉంటే మీరెందుకు మాకు అధికారం ఉందనే అహంకారంతో ప్రజల యొక్క ప్రాణాలని బలిపెడుతున్న సందర్భంగా బాధ కలిగి మాట్లాడుతాము. ఈనాడు ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ యొక్క త్వరితగతిని ఈ యొక్క కరోనా వైరస్ని నియంత్రించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ ప్రతి భారతీయుడు స్వయం నియంత్రణతో పాటించాలి. మరి ఏదైతే సామాజిక దూరం ఏదైతే ఉందో దాన్ని నియంత్రణ ఇవాళ లాక్డౌన్ ఎత్తినప్పటికి కూడా ప్రతి ఒక్కరిలోనూ కూడా నియంత్రణ అవసరం. ఈ యొక్క వైరస్ వ్యాధికి సంబంధించిన ఔషధాలు ఏదైతే ప్రయోగశాలలో ఇంకా ఉన్నాయో అవి బయటకు వచ్చేంతవరకు, ఆ మందు వచ్చేంతవరకు, మెడిసిన్ వచ్చే వరకు, వ్యాక్సిన్ వచ్చే వరకు ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలి. వారి ప్రాణాలు కాపాడుకుంటే పక్కవాడి ప్రాణాలకు కూడా హాని లేకుండా మీరు కూడా నియంత్రణ పాటించాలని ప్రతి ఒక్క భారతీయుని అలాగే తెలుగువారు ఎక్కడున్నా కూడా ప్రత్యేకంగా తెలుగు ప్రజలందరూ కూడా కోరుకుంటాను. బాధ్యత తెలియని అనేక మంది వ్యక్తులు సామాజిక సేవలో వారి వంతు సహకారం అందించిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక అభినందనలు. ఈనాడు మరి నిన్ననే విశాఖపట్నంలో జరిగిన ఒక పరిశ్రమలో ఏదైతే కెమికల్ రియాక్షన్స్ వల్ల విషవాయువు ప్రబలి అనేక ప్రాణాలను పలిగొన్న సందర్భంగా కుటుంబానికి సంతాపాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. ఇటువంటి రసాయన పరిశ్రమలు ఎక్కడున్నాయో ఆ రసాయనకు సంబంధించిన రియాక్షన్స్ అన్నీ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలకి రసాయనం ఎప్పుడైనా బయటకు వస్తే ఏ రకమైన జాగ్రత్త తీసుకోవాలో చెప్పవలసిన పరిశ్రమలు కానీ ప్రభుత్వ అధికారులు కూడా వైఫల్యం చెందారనేది నిన్న నేను తెలుసుకున్న విషయం. ఒకటే చెప్పదలుచుకున్న, భవిష్యత్తులైనా ఎలాంటి రసాయనిక పరిశ్రమలు ఒక పక్క పరిశ్రమలు రావాలి, పరిశ్రమలో విష కెమికల్స్ కూడా ఉంటాయి, అయినప్పుడు కూడా ఏ కెమికల్ వల్ల ఏ రియాక్షన్స్ వస్తే అక్కడ ఉండే దగ్గరుండే ప్రజలు ఆ విషవాయువు వల్ల ప్రాణమానాలను రక్షించుకోవడానికి ఏ రకమైన జాగ్రత్త తీసుకోవాలో ఒక డైరెక్షన్స్ ఇవ్వచ్చిన మరి పారిశ్రామికవేత్తలు కానీ అధికారులు కానీ భవిష్యత్తులో తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పాలం మండలం వెటర్నటీ ఏడి లెంగయ్య డ్యూటీకి వస్తుండగా మార్గ మధ్యలో ఛత్తీస్గఢ్ వాసులు చూసి వెంటనే వారిని మందలించి అడగగా మేము చెన్నై నుంచి వస్తున్నామన్నారు. లెంగయ్య తన మానవత్వం దృక్పథంతో వారికి వెంటనే టిఫిన్స్, 2 గెలలు అరటిపళ్ళు, వాళ్ళ ఆర్థిక సహాయంగా 3,000 రూపాయలు అందజేశారు. డ్యూటీ ముగించుకుని వెళుతూ ఉండగా ఒక చెరువు కట్టపై ఆగి ఉండగా చూసి వాళ్ళకి 30 మందికి భోజనాలు అందించారు వెటర్నరీ ఏడి లింగరాజు. చింతాల్పుడి రూట్ మీద ఆకర్
एक बीच रास्ते में लिंगापलम वो डॉक्टर साहब ने हम लोग के खाना का हेल्प किया, 100 रुपया दिया और नाश्ता दिया, बनाना दिया, केला दिया और हम लोग को बहुत हेल्प किया। अभी लगभग सुबह 8 बजे से अभी 2 बजे तक हम लोग के डॉक्टर साहब ने हम लोग के बहुत खाना दिया और नाश्ता दिया और केला दिया, बहुत हेल्प किया हम लोग के। తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం విపత్తు సమయంలో చూపించవలసిన మానవత్వం రాజకీయం కాదు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆలమూరు గ్రామంలో స్థానిక గ్రామ సచివాలయం నందు కొత్తపేట ఎమ్మెల్యే మరియు పియూసీ చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, సచివాలయం సిబ్బంది, ఆశా వర్కర్స్, వాలంటీర్స్, ఏఎన్ఎంలకి లాక్డౌన్ అమలు నుండి చేస్తున్న సేవలను గుర్తించి వారికి తగిన గుర్తింపు ఇచ్చి సన్మానం చేసి బట్టలు పెట్టి గౌరవించారు. విపత్తు సమయాల్లో దాతలు చేసిన సాయం మరవలేనివని, గడిచిన కాలంలో నియోజకవర్గంలో బాలింతలు 2700 మందికి ఫ్రూట్స్ కిట్ అందించిన కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడా జరగలేదని, అటువంటి కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో కూడా రాష్ట్ర సేవాదళ్ నాయకులు చల్ల ప్రభాకర్ రావు సొంత ఖర్చులతోనే ముందుకు రావడం అభినందనీయమన్నారు. లాక్డౌన్ అమలు ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ పనిచేసిన వారికి ఇప్పుడు చేస్తున్న కార్యక్రమం పెద్ద ఏమీ కాదు, వారికి చిన్న గౌరవం ఇవ్వటం సంతోషపడే విషయం అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సేవాదళ నాయకులు చల్ల ప్రభాకర్, చల్ల నానాజీ, మేక అబ్బు, చల్ల భూషణం, పంచాయతీ సెక్రటరీ సంజీవ్ రెడ్డి, కొప్పనతి శ్రీను, గ్రామ వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్స్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. సన్మానించాలనేటువంటి ముఖ్యంగా వారి పారిశుద్ధ్య కార్మికులను అయితే సన్మానించాలని తలపుతో మరి మా స్టేట్ సేవాదళ కార్యదర్శిగా ఉన్నటువంటి చల్ల ప్రభాకర్ గారు మరి వారు వీళ్ళందరికీ కూడా బట్టలు అదేవిధంగా పళ్ళు పనులు ఇచ్చి సత్కరించాలనేటువంటి కార్యక్రమంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా మానవత్వం చాటుకునేటువంటి సమయం మరి ఈ సమయం. ఎంతో కష్టకాలంలో ఉన్నాం మనందరూ కూడా. ఎంతో మంది ఇంకా ఇబ్బందులు గురైన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. వారందరికీ అనేక రకాలుగా సహాయం చేయాలని ఆలోచన ఉన్నప్పటికీ మరి మనకున్నటువంటి ఈ ఫైనాన్షియల్ సీనియర్ ఫైనాన్షియల్ కండిషన్స్ కూడా దృష్టిలో పెట్టుకుని ఎవరికి వారు ఈ టైంలో మానవత్వం చాటేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొన్న కూడా మన నియోజకవర్గంలో మరి ముఖ్యంగా జగన్మోహన్ గారు ఇచ్చిన ఆదేశాలు దృష్టిలో ఉంచుకుని అనేక చోట్ల ఎవరు కంపెనీలు అయ్యుండొచ్చు, లేదా నిత్యావసర సరుకులు అయ్యుండొచ్చు, స్వచ్ఛంద సంస్థలు కానీ లేదా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ అన్ని పార్టీల నుంచి ఉన్న వాళ్ళు కూడా ఎవరి తాతకి మించి వారి ఈ కార్యక్రమాలని మరి చేయడం జరుగుతూ ఉంది. అందరి యొక్క ఉద్దేశం ఒకటే, మరి ఏదైతే ప్రపంచ దేశాలని మనల్ని అందరినీ భయపెడుతున్నటువంటి కరోనాకి నివారణ అనేటువంటిది లేదు కాబట్టి రాకుండా చూసుకోవడమే మనందరి బాధ్యత అనే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని వారు చేయడం జరుగుతోంది. ముఖ్యంగా మరి వాస్తవంగా అయితే మొన్న నేను కూడా ఏదైతే మరి ఇటువంటి ప్రభాకర్ కూడా మొన్న దానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. కొంతమంది వచ్చి ఏదో మీరు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఈ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పి వారు కూడా ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. మళ్ళీ ఆ డబ్బంతా పోగేసి ఒక మంచి కార్యక్రమం నియోజకవర్గం అంతా చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి దానికి మళ్ళీ ఒక 5 లక్షలు పడుతుంటే దాన్ని మేమేసి ఒక భారీ కార్యక్రమాన్ని అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారందరికీ కూడా మరి ఈ సమయంలో పౌష్టికాహారాన్ని అందించాలన్న ఆలోచనతో మరి నాయకులందరితో కూడా మాట్లాడి వారి యొక్క ఆలోచనలు కూడా తీసుకుని అందరూ కలిపి మరి ఆ కార్యక్రమం చేస్తాం. ఆ కార్యక్రమాన్ని కూడా ముఖ్యంగా మరి గర్భిణీ స్త్రీలందరికీ కూడా సుమారు 2700 మందికి మన నియోజకవర్గంలో వాళ్ళందరికీ కూడా ఇచ్చినటువంటి సరుకులన్నీ కూడా ఎక్కడ కంప్లైంట్ రాలేదు. అందరూ కూడా మరి ఉన్నటువంటి టీచర్స్ అయి ఉండొచ్చు, ఇక మిగిలిన స్టాఫ్ అయి ఉండొచ్చు, అందరూ కూడా అలాగే మా కార్యకర్తలు అయి ఉండొచ్చు, అవన్నీ కూడా వారందరికీ కూడా చేరవేసేటువంటి కార్యక్రమం మేము అందరూ కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. వీటన్నిటి యొక్క ఉద్దేశం అలాగే మరి ఎవరైతే మనతో పాటు అహర్నిశలు కూడా శ్రమిస్తూ ఉంటారు కేవలం పార్టీ అని కాకుండా ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం మరి విలేకరులు కూడా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. అలాగే వారికి కొంత మరి సాయం చేయడం జరిగింది. అలా ఎవరికి దోచినటువంటి సాయాన్ని వారు అన్ని పార్టీల నుంచి మానవత్వం చాటుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోగలిగాం. అలాగే మరి ఒక మంచి సమాజాన్ని
మండలం భాస్కరపురం గ్రామంలో మాజీ సర్పంచ్ హుస్సేన్ అయ్య ఆధ్వర్యంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి 500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నిషేధాన్ని కోరుతూ బిక్కవోలు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేసిన బిక్కవోలు జెడ్పీటీసీ అభ్యర్థి కరీ సత్యగౌరి, ఎంపీటీసీ అభ్యర్థులు రేవు సురేఖ, పాలచర్ల వసుంధరా చౌదరి, బేరా రూపాదేవి, గేదెల దేవి, రాయుడు వరలక్ష్మి, కట్టా వరలక్ష్మి, సబ్బెళ్ల వెంకటలక్ష్మి. కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన వై రంగమ్మ, ఎం సీతారామమ్మ అనే నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ నిత్యావసర వస్తువులు సహాయం చేసిన దాతలు ఎస్ మురళీమోహన్ రెడ్డి, ఎస్ వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా చిన్ని సేవా సంస్థ అధ్యక్షుడు మాగులూరి శ్రీకాంత్ మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు సహాయం చేసిన దాతలకు మురళీమోహన్ రెడ్డి, వెంకటేశ్వర్లు గారికి చిన్ని సేవా సంస్థ అధ్యక్షుడు మాగులూరి శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే నిరుపేద కుటుంబాలకు సహాయం చేయడానికి దాతలు రావడానికి రావాలి అన్నారు. చాలామంది యువత పుట్టినరోజుకు చాలా ఖర్చు చేస్తున్నారని, అందులో కొంత భాగం తమ గ్రామంలో ఉన్న పేదవారికి గుర్తించి పేదవారికి నిత్యావసర వస్తువులు సహాయం చేయాలని అన్నారు. అలాగే పేదవారికి సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలి అన్నారు. పేదవారికి సహాయం చేసిన వారు నిజమైన హీరో అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్ని సేవా సంస్థ అధ్యక్షుడు మాగులూరి శ్రీకాంత్, ఎస్ వెంకటేశ్వర్లు, ఎస్ అభిరామ్, అల్లూరు స్వామిరావుపేట పట్టణంలో మే 10 వరకు పూర్తిగా లాక్డౌన్, ఆర్డీఓ మోగిలి వెంకటేశ్వర్లు. నరసరావుపేటలో మరో 3 రోజులు పూర్తిగా లాక్డౌన్ కొనసాగించడం జరుగుతుంది. ఏది చేసినా ప్రజల మంచి కోసమే కనుక మే 10 వరకు పూర్తిగా లాక్డౌన్ చేయడం జరిగిందని, ప్రజలందరూ సహకరించాలి, పాలు, నిత్యావసర సరుకులు, కూరగాయలు అన్నీ ఏ వార్డుకు ఆ వార్డులో డోర్ డెలివరీ సౌకర్యం కల్పించడమైంది. సప్లై చేసేవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పాసులు ఇవ్వడం జరిగింది. కావున కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. మళ్ళీ 10వ తారీఖు వరకు పూర్తిగా లాక్డౌన్ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి ఇళ్లలోనే ఉంటూ బయట రాకుండా ఈ యొక్క కరోనా వ్యాప్తి చెందకుండా మనకి మన పట్టణంలో సేవ చేసుకోవాలి కాబట్టి దీన్ని అమలు చేస్తున్నాం కాబట్టి అందరూ దీన్ని గమనించి ఇళ్ళకి పరిమితం కావాలని చెప్పేసి చెప్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనకి దాదాపుగా 163 కేసులు పాజిటివ్ కేసులు రికార్డు కావడం జరిగింది మన డివిజన్లో. దీన్ని చూసుకుంటే ముంబైలో ఉన్నటువంటి కేసులు దృష్టిలో పెట్టుకుని చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంది. మనకి దాదాపు అక్కడ 2 కోట్ల జనాభా ఉంటే 12,000 ఉన్న కేసులు, ఇక్కడ మనకి 1,163 ఉన్నాయి. అంటే దాదాపుగా 50 కేసెస్ ఉంటుంది 1 లాక్, అక్కడ ఇక్కడ మనకి 1,163 కేసెస్ ఉన్నాయి. కాబట్టి ఇంత తీవ్రంగా ఉంది కాబట్టి మనకి ఇక్కడ కరోనా వైరస్ వ్యాప్తి మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మరొక 3 రోజులు పొడిగించడం జరుగుతుంది. అయితే పొడిగించిన సందర్భంలో మేము ఈ యొక్క మిల్క్ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, గ్రాసరీస్ కానివ్వండి, ఈ సక్రమ అంతం లేవని కూడా రివ్యూ చేశాము. ముందుగా ప్రకటించినట్లుగా ప్రతి 2-3 వార్డులు కలిపి ఒక షాపు సప్లయర్ని మేము ముందుగా ఐడెంటిఫై చేసి చెప్పాము గతంలో. వాళ్ళు ఏ విధంగా సప్లై చేస్తున్నారు ఏంటని కూడా మేము ముందుగా ఇప్పుడు ఇదే ఈ యొక్క ప్రెస్ మీటింగ్ ముందుగా మేము వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వార్డుల్లో ఉన్నటువంటి అడ్మిన్స్తో కూడా మాట్లాడాము. సప్లైస్ ఏ విధంగా చేస్తున్నారని అడిగిన మీద కొన్ని చిన్న చిన్నటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో ఇంకా కొంతమందికి అందట్లేదని కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా చూస్తున్నారు.